మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు అపోహలు మాత్రమే అని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు పోలీసులు. అందులో భాగంగా మేడ్చల్ జిల్లా బోటుప్పల్ మున్సిపల్ పరిధి దేవేందర్ నగర్ లో మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో దొంగల ముఠా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రకటనలు అవస్థమైనవని ప్రజలకు తెలియచేటకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ ఇక్కడికి 7 కాలనీల వాళ్లు రావడం సంతోషకరమని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలని, అలాంటి వదంతులు నమ్మద్దని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే 100కు కాల్ చేసి చెప్పాలని, కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని ఇబ్బందులు పడద్దని సూచించారు. మన యొక్క కుటుంబం గడిపోవడానికి మనకు కష్టం అవుతుంది. అయితే దాంట్లో ఒకటి ఉంది, వాళ్ళ యొక్క వాళ్ళు అంటే వాళ్ళకంటూ వాళ్ళు ముందుకు వచ్చి స్వతహాగా ఇస్తామంటే కనుక డబ్బులు మన యొక్క కుటుంబం గడిపోవడానికి మనకు కష్టం అవుతుంది. అయితే దాంట్లో ఒకటి ఉంది, కమ్యూనిటీ సీసీటీవీలు అని చెప్పేసి శ్రీ గారు ఇంప్రెషన్ చేస్తున్నారంటే కొంచెం డబ్బును వాళ్ళ దగ్గర పెద్దల దగ్గర వాళ్ళకంటూ వాళ్ళు ముందుకు వచ్చి స్వతహాగా ఇస్తామంటే కనుక డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళు మేము 10 కెమెరాలు పెడతామంటే కనుక అంతా కూడా మనం అనుకున్నంత దుర్భరంగా గాని అంత డార్క్ గా గాని లేదు. ఈ రోజు ఒకవేళ బాగాలేకపోతే కనుక రేపు ఖచ్చితంగా బాగుంటుంది. ఏ ఒక్కటి జీవితంలో పర్మనెంట్ కాదు. మన పిల్లలు వాళ్ళు కష్టపడచ్చు, కొంచెం కొద్ది మందికి వేసుకోవడానికి చెప్పులు లేకపోవచ్చు, కొద్దిమంది ఇంకా చాలా కష్టపడచ్చు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని కష్టపెట్టద్దు అని కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పూటకి మనం భోజనం చేస్తున్నావా లేదా అని చూడకుండా రేపొద్దు పిల్లాడికి ఫీజు కట్టాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మన కుటుంబాల్లో. అయితే ఈ పిల్లలు వాళ్ళకి నేను క్లాస్ చెప్పడానికి రాలేదు. ఈ పిల్లలు వాళ్ళు చదువుకోవాలి, ఆడుకోవాలి, గంతులు వేయాలి, కానీ జీవితాలు దూరంగా పోకూడదు. కొన్ని కొన్ని కాలనీస్ లో ఉన్న ఇబ్బందులు